రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన రౌద్ర రణ రుద్రం అదేనండి తిరుమల సినిమా ప్రమోషన్లు వేగవంతం అయ్యాయి ఆర్ఆర్ఆర్ మూవీ టీం ఇప్పటికే బాలీవుడ్లో ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్గా నిర్వహించడం జరిగింది ఇక రకరకాల టీవీ షోలు ఇంటర్వ్యూలతో సందడి చేస్తుంది అయితే తాజాగా ఇంటర్వ్యూలలో ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి ఒక రకంగా తెలుగులో ఒకప్పుడు పోటోపోటీగా ఎన్టీఆర్ ఏఎన్ఆర్లు సినిమాలు వచ్చేవి వారి తరం తర్వాత తెలుగులో చిరంజీవి మరియు నందమూరి బాలకృష్ణ మధ్య ప్రధాన పోటీ ఉండేది నాగార్జున వెంకటేష్ ఉండేవారు కానీ ముఖ్యంగా పోటీ మాత్రం చిరంజీవి మరియు బాలకృష్ణ మధ్య పోటీ ఉండేది అయితే ఒక రకంగా నందమూరి ఫ్యాన్స్ వర్సెస్ మెగే ఫ్యామిలీ అన్నట్లు ఉండేది అయితే అప్పట్లో తెలుగులో మల్టీస్టారర్ సినిమాలు వచ్చేవి కానీ ఆ తర్వాత బాగా తగ్గాయి ఇప్పుడిప్పుడే మళ్ళీ ఆ ట్రెండ్ మళ్ళీ మొదలయ్యింది రెండు కుటుంబాల మధ్య ముప్పై ఏళ్ళుగా పోరు ఇది ఇప్పుడు చెప్పొచ్చో లేదో తెలియదు కానీ మా రెండు కుటుంబాల మధ్య ముప్పై ఏళ్ళుగా పోరు నడుస్తుంది కానీ రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ అనబడే మేము మంచి స్నేహితులమని మా మధ్య పోరు ఎప్పుడూ పాజిటివ్గానే ఉంటుందని అన్నారు మన దేశంలో ఎంతోమంది గొప్ప నటీనటులు ఉన్నారని ఆర్ఆర్ఆర్ తర్వాత అందరూ ఒకే తాటి మీదకు వస్తారని ఆయన అన్నారు ఇక భవిష్యత్తులో భారీ మల్టీస్టార్ సినిమాలు వస్తాయనే నమ్మకం ఉందని ఎన్టీఆర్ పేర్కొన్నారు మొత్తం మీద ఈ కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి చూడాలి మరి నిజంగా భవిష్యత్తులో భారీ మల్టీస్టారర్ సినిమాలు వస్తాయో లేదో